ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్ల ఆదేశాల మేరకు రామేంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రగతి ధర్మారం గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి గ్రామంలో పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆరోగ్య విస్తరణ అధికారి రవీందర్ మాట్లాడుతూ, ఒకరు లేదా ఇద్దరు పిల్లల తర్వాత కుటుంబ నియంత్రణ పాటించాలని, పేదరిక నిర్మూలన కావాలంటే జనాభా నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ కుటుంబ నియంత్రణ పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి రవీందర్ తో పాటు ఆయుష్ వైద్యాధికారి లావణ్య, సూపర్వైజర్ సత్యమ్మ తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా మా యొక్క మెదక్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మా మెడికల్ ఆఫీసర్ పిహెచ్ఎన్ మరియు సిబ్బంది గారితోటి మేము ర్యాలీ ధర్మారంలో నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రపంచంలో జనాభా నియంత్రణ కోసము అనేక ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుంది. ముఖ్యంగా కుటుంబ నియంత్రణ గురించి శాశ్వత పద్ధతులు ఉన్నాయి. ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ, డిపిఎలు మరి వీటి ద్వారా మనము ఎంతో కొంత జనాభా నియంత్రణ చేసుకోవచ్చు, కుటుంబ నియంత్రణ పాటించినట్టయితే. అదేవిధంగా మరి తాత్కాలిక పద్ధతులు అన్నట్టయితే మరి ఐయుడి, కాపర్టి, మగవారికి అయితే నిరోధు, ఇటువంటి అంతర ఇంజెక్షను వివిధై ఉన్నాయి కాబట్టి వీటి ద్వారా కూడా మనము జనాభాని తగ్గించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అది ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పు నార్మల్ కాన్పు అయ్యేటట్టు సాధారణ కాన్పు అయ్యే విధంగా ఉండాలని చెప్పి తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా నార్మల్ డెలివరీకే ప్రోత్సహించాలని, మరి సిజరీలు చేసుకున్నట్టయితే తల్లి బిడ్డకు కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ యొక్క దీని ద్వారా ప్రతి ఒక్కరుకు అవగాహన కల్పించడానికి ధర్మారంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ లావణ్య మేడం గారు, మరి అదేవిధంగా పిహెచ్ఎన్ మేడం గారు, సత్యమ్మ గారు, మరి అంత సభ్యులు అందరూ పాల్గొన్నారు.